రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాల ప్రజలు అందరూ సంతృప్తితో ఉన్నారని రోడ్ల భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వైసీపీ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగగీత, వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలు అందరూ సంతృప్తితో ఉన్నారని, నవరత్నాలు, రైతు భరోసా, అమ్మఒడి, విద్యా కానుక, వసతి దీవెన కాకుండా ప్రతి ఇంటికి ప్రభుత్వం ఇచ్చే పథకం అందుతోందని అన్నారు. దేశంలోనే ఇన్ని సంక్షేమ పథకాలు అందించే ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని ఏఎన్ఐ కొనియాడారు. ఈ అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు తమ ఎల్లో మీడియా ద్వారా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని, ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే శక్తి లేదని, 2024లో మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి వైసీపీ పార్టీని గెలిపించాలని కోరారు. నేరుగా మేలు చేశారన్న విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాం. ఇతర లబ్ధిదారులు అందరికీ కలిపి అది వైఎస్ఆర్ రైతు భరోసా నుంచి మొదలుకుని వైఎస్ఆర్ చేయూత వరకు, వాహన భద్రత వరకు, ఈబీసీ నేస్తం వరకు చూసుకుంటే 130,000 కోట్ల పైచిలుకు రూపాయలు ఇవాళ అకౌంట్ లో నేరుగా వేశారు. డిబిటీ కింద ఒక బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారుల అకౌంట్ లోకి వెళ్లే పరిస్థితి క్రియేట్ చేశారు. గతం చూసాం, ఒక ఇల్లు మంజూరు చేయాలంటే, ఒక పెన్షన్ మంజూరు చేయాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకుని మొదటి పెన్షన్ వాళ్ళకి ఇవ్వాలి, మొదటి ఇంటి బిల్లు వాళ్ళకి ఇవ్వాలన్నట్టుగా నిర్వహించిన పరిస్థితులు చూసాం. ఇవాళ అవినీతి రహితంగా మన నాయకులు పరిపాలిస్తే అది మనకి గర్వం కాదా అని ఇప్పుడున్న నాయకులందరినీ, కార్యకర్తలని నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బలం జనం కాదు, ఎల్లో మీడియా. ఇవాళకి చంద్రబాబు నాయుడిని, వారి కుమారుని బాహుబలి లాగా చూపించడం కోసం ఆ ఎల్లో మీడియా అంతా తాపత్రయ పడుతోంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనికట్టు బిజీలాగా ప్రతిరోజు అబద్ధాలు వండి వార్చి మన ప్రభుత్వం మీద, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మన నాయకుల మీద బురద జల్లుతూ ఉన్నారు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మనమందరం ఒక్కొక్కరు ఒక ఛానల్ లాగా తయారు కావాలి. మన గ్రామాల్లో, మన ప్రాంతాల్లో మనమే మన ప్రభుత్వ కార్యక్రమాల్ని, మన నాయకుడి గొప్పతనాన్ని, ఆయన చేసిన మంచిని వివరించి చెప్పే కార్యక్రమాన్ని మనమే బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాం. పోటీ పడుతున్నాం ఈరోజు మనం. అతి జగన్ అంటే, అతి జగన్ విజన్ అంటే టీవీలో పేపర్లోనే చూపించింది కాదు. నేను నోబెల్ ప్రభావం తెచ్చాను, అమరావతికి ఒలింపిక్స్ తెచ్చాను, నేనుంటే కరోనా రాదు, ఇలాంటి పిచ్చి మాటలు కాదు. విజన్ అంటే, విజన్ అంటే మన పిల్లల చదువు, పేద ప్రజల భవిష్యత్తు. మీరు పట్టుకున్న జెండా వల్ల సాధ్యమైంది. ఎంతమంది పిల్లల భవిష్యత్తు, ఇన్ని ఇళ్ళు, ఇన్ని పథకాలు, మీరు నిస్వార్థంగా మోసిన జెండా వల్ల కాస్త మార్గం ఉంటే ఒక్కరు కూడా ఆ రోజు మారకుండా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. సోదరులారా, మన తొమ్మిది నియోజకవర్గంలో 2014 నుంచి 2018 వరకు ఇంచుమించులో 4 లక్షల మంది కండువాలు కప్పారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. 4 లక్షల మందికి తుని కండువాలు కప్పితే రోజు కండువాలు కప్పితే తిరగడం అండి. ఈ ఎల్లో మీడియా పరిస్థితి ఎలా ఉంది? మొన్న ఆత్మకూరులో ఎలక్షన్స్ జరిగాయి. ఆత్మకూరు ఎలక్షన్ లో 82,885 ఓట్ల మెజార్టీతో నెగ్గాం మనం. ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు కలపలేదు. ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్ లేకపోతే ప్రజల్లో వ్యతిరేకత ఉందట. వాళ్ళ రాత్రి ఎలా ఉన్నాయో చూసుకోండి సోదరులారా, మీ అందరం ఒకే ఒకసారి గమనించండి వాళ్ళ రాత్రులు ఎలా ఉన్నాయో, ఏ విధంగా రాస్తున్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకి గెలడానికి చంద్రబాబు నాయుడు చస్తున్నాడు ఈరోజు. మన తిని నియోజకవర్గ నాయకులు అంటారు తెలుగుదేశం నాయకులు,
ఇక్కడ చాలా మంది ఇప్పుడున్న వాళ్ళు అందరికీ తెలుసు ఏమంటుంటారు వాళ్ళు అబ్బే తుల్లో గెలం కానీ ప్రతిపాళ్ళ గ్యారంటీ గెలిచేస్తామని మేము తుల్లో గెలం మా గవర్నమెంట్ వచ్చేది ప్రతిపాళ్ళ గ్యారంటీ గెలిచేస్తాం ఏమంటారు తెలుసా ప్రతిపాళ్ళ గెలం కానీ పిఠాపురంలో మటు గ్యారంటీ గెలిచేస్తాం ఆఖరి కొప్పంలో కూడా కొప్పంలో ఈసారి జడ్పీటీసీ పోయి ఎంపీపీ పోయి మున్సిపాలిటీ పోయింది ఎంపీటీసీలు పోయి అన్ని పోయి ఇక్కడ చంద్రబాబు నాయుడుకి వెళ్ళడం కష్టమే కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిపోతారంటారు అసలు ఈ 178 నియోజకవర్గంలో ఆడు ఎక్కడే గెలకపోతే ఎలా ముఖ్యమంత్రి అవుతాడని నేను అడుగుతున్నాను అధికారులు మిస్ అవుతున్నారు ప్రతి నియోజకవర్గంలోనే వాళ్ళు ఓడిపోతారని వాళ్ళ చెప్పుకుంటారు వాళ్ళు ఓడతారు పక్క నియోజకవర్గంలోకి వెళ్తారట ఇక్కడ ఏళ్ళడి కానీ పక్కన ఎడతాడు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఆడాలో తెలియక ఆడేడుతున్నాడు ఆయన నిలబెట్టుకోవడం జరిగింది ఆ హామీని నిలబెట్టుకోవడమే కాదు పథకాలు లేనివి కూడా దిశ యాప్ వంటి ఆయన హామీల్లో లేనివి కూడా అవన్నీ లెక్కేస్తే 100% కూడా చేశారని చెప్పి మనం చెప్పుకోవచ్చు కానీ మనం అలా చెప్పుకో 95% ఖచ్చితంగా ఆయన అమలు చేయడం జరిగింది మిగతా ఆటలకు కూడా ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు ఒక నాయకుడికి కావాల్సింది రాష్ట్ర భవిష్యత్తు మొన్న కూర్చున్నాను ఉద్యోగస్తులందరూ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అన్న చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఉద్యోగస్తులు మనం ఏదో ఒకటి వాళ్ళకి చేసేచ్చు కదా అని చెప్పేసి అడిగాము నాతో పాటు ఇంకో 6-7 ఎమ్మెల్యేలు ఉన్నారు చేసేచ్చు కదా రాజా చేసేవాలంటే ఒక సంతకంతో పని ఒక సంతకం పెడితే అయిపోతే చేసేస్తాను నేను కాకపోతే రాబో తరాలు రేపు 35 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ పరువు రాబో ముఖ్యమంత్రులు కానీ రాబోళ్ళని ఎవరు మొయ్యలేరు అంత పదవి అయిపోద్ది ఓన్లీ రాష్ట్ర ఖజానా అంతా జీతాలకే సరిపోద్ది ఒకసారి మనం కూడా ఆలోచించాలి కదా మన గురించే కాదు కదా ముందు తరాల గురించి కూడా మనం ఆలోచించాలి కదా ఉద్యోగస్తులకు న్యాయం చేయాలి చేద్దాం వాళ్ళకి ఇబ్బంది లేకుండా రాష్ట్ర భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా ఉద్యోగస్తులకు ఖచ్చితంగా న్యాయం చేద్దాం అది విజన్ అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు ఏ మీటింగ్ వచ్చినా బయట నుంచి ప్రజలతో తిరస్కరించబడ్డ నాయకులు చీ సన్నాసులారని వాళ్ళ నియోజకవర్గం తగిలితే ఇక్కడ తిరస్కరించబడ్డ నాయకుడు వాళ్ళందరినీ పోగేసుకుని తీసుకొచ్చి మీటింగులు పెడుతున్నాడు మీటింగులు పెట్టి ఒక నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు నేను వాళ్ళ మాట్లాడిన మాటలకే కొనసాగింపు ఇంకొక 2 మాటలు తగిలిస్తే వాళ్ళ బుర్రలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు అంటూ వాళ్ళ మాట్లాడిన మాటలకే కొనసాగింపు ఇంకో 2 మాటలు పెంచి మాట్లాడితే నేను కానీ ఎంపీపీ మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్ లేదా సొసైటీ ప్రెసిడెంట్ లేదా వివిధ రకాల చైర్మన్లు డైరెక్టర్ ఎంపీ ఎమ్మెల్యే మినిస్టర్ మనమందరం కూడా ఒక్కటే మనమందరం కలిసి లోకల్గా ఉన్న కార్యకర్తలందరినీ కలుపుకొని వారిని గౌరవించి వారిని చేరవేసుకుని వారు మీరు మేము మనము అందరం కలిసి ఈ రోజు నుంచి ఇక్కడ నుంచి తీర్మానం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ని పథకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి మన పార్టీ అధ్యక్షుడు మన పార్టీ ముఖ్యమంత్రి గారు నేను చెప్పడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు జనానికి అవసరం జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి అవసరం జగన్మోహన్ రెడ్డి గారు బలుగు బలహీన వర్గాలకి అవసరం జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగానికి రైతు కూలీలకి రైతు కార్మికులకి అవసరం ఈ రోజు ప్రతి వర్గానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అవసరము 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 అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 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 ముఖ్యమంత్రిగా రావాలి అంటే మనమందరం కూడా కలిసి కట్టుగా పనిచేయాలి ఈ రోజు మంత్రి పరిధిగా అనేక బాధ్యతలు రాష్ట్రం అంతా నిర్వహించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనమందరం కలిసికట్టుగా ప్రతి గ్రామంలో ఎక్కడా కూడా మన కార్యకర్తలు నాయకులు అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతిపక్షాలు ఎప్పుడూ కూడా వాళ్ళు ఇన్ని పథకాలు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళందరూ తప్పుడుగా ప్రచారం చేయాలని అనుకుంటారు ఇప్పుడే మన రాజా గారు కూడా చెప్పడం జరిగింది మీడియాలో రకరకాల తప్పుడు కథనాలు ఇంచుమించుగా 10 నుంచి 15% తప్ప అన్ని కూడా సోషల్ మీడియాలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు వాటిని అన్నింటినీ మనం
మరి ఖండించాలి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసినట్లయితే మళ్ళీ 2024లో మూడోసారి 2014 2019 2024 మూడోసారి హ్యాట్రిక్ వస్తారు మన రాజయ్యగారు అదే విధంగా ఆశ్చర్యక మెజార్టీతో ఆశ్చర్యక సీట్లతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు మనమందరం కలిసి పనిచేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ